మూడో శ్లోకం ఒకసారి అందాము. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమఃకారణముచ్యతే. ముని అంటే మననశీలుడు, మననము చేసే స్వభావము కలవాడు. అంటే వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి మనము ఆత్మజ్ఞానమును పొంది మోక్షాన్ని పొందాలి, కృతార్థులను కావాలి అనే శ్రద్ధ గలవాడిని ముని అంటారు. మామూలుగా లోకంలో మీకు మునులు ఎవరు కనపడరు. మునంటే మామూలుగా విశ్వామిత్ర మహాముని అలా కంటలేదు. నేను మననశీలుడు మీకు చాలా తక్కువగా కనపడతారు. లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ప్రధానంగా అర్థకామ ప్రవృత్తి ఉంటుంది. అంటే ఏవో కోరికలు ఉంటాయి, ఆ కోరికలను తీర్చుకుందుకు ధనం కావాల్సి ఉంటుంది, కాబట్టి డబ్బు సంపాదించుకుంటూ ఉండడం, భోగాలను అనుభవించడం, మరింత భోగాలు మరింత ధనం, మరింత ధనం మరింత భోగాలు, ఆ సైకిల్లో పడి మానవుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. అయితే మధ్యలో ఓసారి దేవుడు అంటూ ఉంటాడు. కన్వీనియంట్ భక్తి అని కన్వీనియంట్గా ఉంటుంది. దేవుడు భక్తి చేయడం కూడా ఒకసారి కన్వీనియంట్గా ఉంటుంది. అంటే కన్వీనియంట్ అంటే దేవుడికి కనుక మనం పూజాది చేసినట్లయితే దేవుడు మన కోరికలు తీరుస్తాడు, పరీక్షకు వెళ్ళేవాడికి పరీక్ష మార్కులు ఎక్కువ వచ్చేట్లు చేస్తాడు, బిజినెస్ చేసేవాడికి ఎక్కువ బిజినెస్లో ధనం ఎక్కువ వచ్చేట్లు చేస్తాడు. సో అందుకోసం వీడు దేవుడు పూజిస్తాడు. దీన్ని కన్వీనియంట్ భక్తి అంట. కన్వీనియంట్ అంటే అర్థమైంది, కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి భక్తి చేయ. సపోజ్ దేవుడిని పూజిస్తే నీ బిజినెస్ ఆయన ఏమీ డెవలప్ చేయడు, నీకు మార్పులు రావడానికి ఆయన పూజించడానికి సంబంధమేం లేదు అని చెప్పారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎవడన్నా పూజిస్తాడో దేవుడిని ఎవడో పూజించడు. కన్వీనియంట్ భక్తి. సో అలాంటి భక్తికి ఈ గీత దానికి సంబంధమే లేదు. దీని లక్షణం వేరు. ముని ఇక్కడ వీడు ముని అయి ఉండాలి. ముని అంటే ఏమిటి? మననము చేసే స్వభావం కలవ. అంటే ఈ జగత్ ఏమిటి, ఈ సంసారం ఏమిటి, ఈ భోగాలు ఈ కామనలు వీటిలో సారం ఎంత, ఈ ధనాన్ని సంపాదించటం అధికంగా సంపాదిస్తూ ఉండటం భోగిస్తూ ఉండటం ఇది అల్టిమేట్గా మన జీవితానికి సాఫల్యాన్ని కలిగిస్తుందా కలిగించదా అనే ఈ విధమైన మౌలికమైన ప్రశ్నలు వేసుకుని దానికి తగ్గట్టుగా మననం చేసి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఇచ్చ గలవాడిని ముని అంటారు. అయితే ముని అయినప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? ఏది తెలుసుకున్నా మనస్సే సాధనం, మనస్సుతో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకోండి, ఎలా తెలుసుకుంటారు? మనస్సుతోటే తెలుసుకుంటారు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ మనస్సుతోటే తెలుసుకోవాలి. మనస్సుతో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనస్సుని సంసారము నుండి వెనుకకు మరల్చాలి. ప్రత్యాహారము అంటారు. అంటే సంసారంలో మనం సంసారంలో బాగా తగులుకునేటువంటి పద్ధతి ఏమిటంటే కంటితో చూడడం, చెవితో వినడం, ఆ రకంగా జ్ఞానేంద్రియాలతో సంసారాన్ని గురించి తెలుసుకుంటూ ఉండటం, కర్మేంద్రియాలతోటి సంసారానికి సంబంధించిన కర్మలని చేస్తూ ఉండటం. ఈ విధంగా మనం సంసారంలో ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లో నిమగ్నం అయిపోయి తగులుకొని ఉంటాం. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలియాలంటే ఏం చేయాలి? జ్ఞానేంద్రియాలతో సంసారాన్ని తెలుసుకోవడం మానేయాలి, భోగాలు మానేయాలి, దేహాన్ని నిర్వహించడానికి కావలసిన ఏదో ఎంత అవసరమో అంతేగాని అంతకు మించి ఇంద్రియ భోగాల యందు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. తర్వాత ధ్యానము అంటే అది అల్టిమేట్ సన్యాసానికి ధ్యానం అనే పేరు. ఇంతకుముందు మీకు చెప్పాను, ఇది ధ్యానం అంటే అన్నీ విడిచిపెట్టేస్తారు, దాని పేరే ధ్యానం. సో ఇప్పుడు మామూలుగా ఇంటి దగ్గర మీరు కూర్చుని ఉన్నారనుకోండి, భార్యతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు, ఇంట్లో వ్యవహారాలు చూసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ధ్యానం చేసే టైంలో ఏం చేస్తారు? అవన్నీ విడిచిపెట్టేస్తాం. ఆ పావుగంట సేపు ధ్యానం కనుక చేస్తే ఆ పావుగంట సేపు వీడికి భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలు ఇవే ఉండవు. అవన్నీ ఉంటే ఇంకా ధ్యానం ఏమిటి? కాబట్టి ధ్యానము అన్నది అది సన్యాసం. టెంపరవరీగా అన్నిటినీ త్యాగం చేసేయటం పేరే ధ్యానం.
సో ఆ త్యాగం ఎలా చేస్తాడంటే కంటితో చూడడం మానేస్తాడు. చూస్తే దాన్ని ఏదో చేయాలనిపిస్తుంది కాబట్టి కంటితో చూడడం మానేస్తాడు, చెవితో వినడం మానేస్తాడు, మనస్సుతోటి సంకల్పించడం మానేస్తాడు. ఎందుకంటే మనస్సంకల్పాలను కూడా త్యాగం చేసేస్తాడు. దేహాత్మభావం, దేహమే నేను అనే భావనను కూడా త్యాగం చేసేస్తాడు. ధ్యానం అంటే టోటల్ త్యాగానికి, టోటల్ సన్యాసానికి ధ్యానం ఉంటుంది. అది చేయాలి. ఓకే, అది చేసినట్లయితే మీరు మనస్సు ఆత్మసంస్థం అవుతుంది. అంటే ఆత్మ తన స్వరూపమునందు నిలిచి ఉంటుంది, సచ్చిదాత్మయందు నిలిచి ఉంటుంది. అప్పుడు వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, తాను పూర్ణుడను అనే సత్యాన్ని తెలుసుకుని జీవన్ముక్తుడు అవుతాడు. అది చేయాలి. సరే అయితే చేసేద్దాము అంటే వీడు అది చేయలేకపోతాడు. చేయాలని కోరుకుంది ఆరు వృక్షోహ యోగం, దాని పేరు యోగము. యోగము అంటే జీవుడు హృదయంలో ఉండే పరమేశ్వరునితో ఐక్యమును చెందుట, దాని పేరు యోగం. యోగం అంటే కలయిక. సో ఆ జీవుడు హృదయంలోనే ఉన్న పరమేశ్వరునితో ఐక్యాన్ని చెందాలి. ఐక్యాన్ని చెందాలంటే మనస్సుని ఆ ఆత్మరూపుడైన పరమేశ్వరుని యందు నిలిపి ఉంచాలి. అంటే మనస్సుని సంసార విషయముల నుండి వెనుకకు మరల్చాలి. అంతే, బస్ ఓవర్, ఇంతే చేయాల్సింది. అయితే వీడికి చేయాలనే కోరిక అయితే ఉంది, ధ్యానం చే, దీని పేరే ధ్యానం. ధ్యానం చేయాలనే ఉత్సాహం ఉంది, కోరిక ఉంది. ఆరు వృక్షోహ యోగం. తర్వాత ఆ రకమైనటువంటి విజ్ఞానం కూడా ఉంది. శాస్త్రాన్ని శ్రవణం చేసి ఉన్నాడు కనుక విజ్ఞానం కూడా ఉంది మునేహే. కానీ అలాగా చేసే సామర్థ్యము లేక శక్తి లేదు. అప్పుడు ఏం చేయాలి? శక్తి లేదంటే ఎందుకు లేదంటే మనస్సు చాలా చంచలంగా ఉన్నది, ఇంద్రియములు చాలా చంచలంగా ఉన్నాయి, దాన్ని వీడు అధీనంలో పెట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే కర్మయోగాన్ని చేయాలి. కర్మ కారణ ముచ్యతే, కర్మయోగాన్ని సాధనంగా అనుష్ఠించాలి. కాబట్టి ఒక చోట కూర్చుని ధ్యానం చేయటం చేత కాదు, ఆ స్థితిని నేను చేరుకోవాలి అనుకున్నప్పుడు, చేరుకోవాలి అని కోరుకుండాలి. కోరుకున్నప్పుడు ధ్యానం మొదలు పెడతారు. ఆ ధ్యానంలో ఆ యోగ స్థితిని అంటే మనస్సుని పూర్తిగా ఆత్మయందు విలీనం చేసి ఐక్యంగా నిలిచి ఉండుట, సచ్చిదానంద ఆత్మయందు నిష్టను కలిగి ఉండుట, ఆ స్థితిని చేరుకోవాలనే కోరికైతే ఉంది కానీ చేరుకోలేకపోతున్నాడు. మనస్సు యొక్క చలన స్వభావం అధికంగా ఉండడం చేత చేరుకోలేకపోతుంది. అది పరిస్థితి. మరి అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే మనస్సు చాలా అపవిత్రంగా కలుషితంగా ఉంది అని స్పష్టమైపోతుంది కదా. కాబట్టి కర్మయోగాన్ని అనుష్ఠించాలి. కర్మ కారణం ముఖ్యతే, మనం కర్మయోగాన్ని చూసాము. కాబట్టి ఒక చోట స్థిరంగా కూర్చుని ధ్యానం చేయడం చేతగాని వాడు సరే మంచిది, నువ్వు ఏదైనా నిష్కామ కర్మని అనుష్ఠించు, నిష్కామ కర్మని చెయ్యి. అది వయస్సును బట్టి కూడా ఉంటుంది. ఒక వయస్సులో ఉన్నవాడు, మంచి యవ్వనంలో ఉన్నవాడు ధ్యానాన్ని చేయలేకపోతాడు. ఎందుకంటే ఉడుకు రక్తం ఉంటారు వాడు, పరుగులు ఉడుకులు పరుగులు తీసే రక్తం ఉంటుంది, మనస్సు చాలా వేగంగా ఉంటుంది. వాడిని కూర్చొని ధ్యానం చేయమంటే చేయలేకపోతాడు. కాబట్టి వాడు ఏం చేయాలి? కర్మయోగాన్ని చేసుకోవాలి. కర్మయోగాన్ని చేసినట్లయితే ఏమవుతుంది? మనస్సులో ఉండే మాలిన్యాలు క్రమంగా, రాగద్వేషాలు క్రమంగా తగ్గుతాయి. తర్వాత మనస్సుకుండే ఆ అధికమైన చలన స్వభావం కూడా శాంతిస్తుంది. అప్పుడు క్రమంగా వీడు ధ్యానం చేసేటువంటి యోగ్యతని సంపాదించగలుగుతాడు. కాబట్టి నేను ధ్యానం చేస్తుంటే అది వర్కౌట్ కావటం లేదు, మనసు ఏకాగ్రం అవటం లేదు అని నిరుత్సాహపడాల్సిందేం లేదు. ధ్యానం చేయాలి, ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. కానీ ఏ కారణం చేతనైనా ధ్యానంలో ఏకాగ్రత సిద్ధించట్లేదు అనే అనుభవం కలిగినప్పుడు మనం మరింత కర్మయోగాన్ని అనుష్ఠించాల్సిన ఆవశ్యకత ఉన్నది అని గుర్తెరిగి కర్మయోగాన్ని అనుష్ఠించాలి అని చెప్పాడు. యో తస్యైవ, అదే వ్యక్తి, అదే మనిషి ఇలాగా శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ, సజ్జన సాంగత్యము ఇది చేస్తూ, సత్సంగం చేస్తూ, కర్మయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని, సేవాభావంతో కర్మల్ని చేయుట, ఆ విధంగా కొంతకాలం చేసేప్పటికీ ఆ మనస్సుకుండే చలన స్వభావం తగ్గుతుంది, మనస్సు కొంత శాంతి ఇస్తుంది. సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే ఏదో కోరిక పెట్టుకుంటారు,
ఆ కోరిక ప్రకారమే అన్నీ జరగాలి అను. అది పద్ధతి కాదు, అలా ఉంటుందా జీవితం? జీవితం అలా ఉండదు. సపోజ్ మీరు ఆలోచించండి, సపోజ్ జీవితంలో మనకు అన్ని సుఖాలే వచ్చాయనుకోండి, మన పిల్లలకి వాళ్ళు సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాం, తప్పేం లేదు. మన పిల్లలకు అన్ని సుఖాలే సుఖాలే వచ్చే వాళ్ళు దుఃఖం అంటే ఏమిటో ఎరగరు అని, అలాంటి పరిస్థితి అసలు ఉండదు. ఒకవేళ ఉందనుకోండి అది మంచిది కాదు, ఎందుకంటే వీళ్ళు వానపాములా తయారవుతారు, ఎందుకు మనకి వెన్నెముక ఉండదు, లేని వాళ్ళు ఉంటారు చూడండి, అలా తయారవుతారు, మంచిది కాదు. పిల్లలకి వాళ్ళ జీవితంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళకి ఆటుపోట్లు వస్తాయి. పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎందుకు? ఆ పాఠాలు ఏమో ఇంటి దగ్గరే చెప్పేయచ్చు కదా, అంటే కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఇంకో 25 మంది పిల్లలతో కలిసిమెలిసి చదువుకుంటున్నప్పుడు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. కొంతమంది మంచి పిల్లలు ఉంటారు, కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు. వాళ్ళు వీడిని కొడతారు, వీడిని కొడితే మళ్ళీ వీడు వాళ్ళతో తిరిగి దెబ్బలాడతాడు, తన రక్షణ తాను చూసుకుంటాడు, అలాగే డెవలప్ అవుతాడు పిల్లలు. అంతేగాని తల్లి వెళ్ళి వీడు పాఠానికి అక్కడ కూర్చుంటే, ఒకటో తరగతిలో కూర్చుంటే వాడు పక్కనే తల్లి కూర్చుంటుందా? అలా ఎంతసేపు కూర్చోబోతుంది? కాబట్టి వాడు కష్టం సుఖం నేర్చుకుంటాడు. అలాగే వీళ్ళు కాలేజీకి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు, అక్కడ ఒకప్పుడు డబ్బులు బుద్ధిపడతారు, ఒకప్పుడు ఏవేవో సమస్యలు వస్తాయి, ఒకప్పుడు ఫ్రెండ్స్ మోసం చేస్తారు, ఒకప్పుడు బస్సు మిస్ అయిపోతారు, రైలు మిస్ అయిపోతారు, దారి తప్పుతారు. మనం అన్ని ఇన్ని కష్టాలు పడి ఈ లెవెల్కి వచ్చాం. అలాగే పిల్లలు కూడా అలాగే పడిపడి పైకి వస్తారు. జీవితంలో ఒకప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి, దానివల్ల దాని నుంచే వాళ్ళు గ్రో అవుతారు. మనం ఏమనుకుంటాం, ఇలాగ అన్నీ సక్రమంగా అలా మనం కోరుకున్నట్టుగా పేరు చేసి ఉండాలి అని అలా అనుకోవడం బట్టే మనకి నిరుత్సాహం పెరిగిపోయి దుఃఖం ఎక్కువ వచ్చేస్తుంది. కర్మయోగంలో ఆ లక్షణం ఉండదు. కర్మయోగంలో అటువంటి స్వార్థ చింతన ఉండదు, తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు. దాంతో కర్మని చేస్తూ ఉంటాడు, స్వార్థ చింతన ఉండదు. దాంతో మనస్సులో ఉండే ఈ తీవ్రమైన రాగద్వేషాలు సడలుతాయి, కొంచెం శిథిలం అవుతాయి, తగ్గుతాయి. క్రమంగా మనస్సుకి ఒక రకమైన స్థిరత్వం వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ మనస్సు చాలా స్థిరంగా ఉంటుంది, చాలా చంచలంగా ఉంటుంది మనస్సు. వాడు ధ్యానం ఏం చేస్తాడు? వాడేం ధ్యానం చేయలేడు, ఒక్క 2 నిమిషాలు కూడా కళ్ళు మూసుకు కూర్చోలేడు. మీరు చూడండి, మీరు చెప్పండి ఎవరికైనా 2 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చోమని కూర్చోలేడు. ఈ లోపల ఏమైపోతుందో అని అలా తిరిగేస్తూ ఉంటాడు. ఆ సెల్ ఫోన్ వాటి జేబులో పెట్టుకుని ప్రతి నిమిషం దాన్ని అలాగా రిసీవ్ చేసుకుంటూనే ఉంటాడు, లేకపోతే నొక్కుతూనే ఉంటాడు. అలాగా మనస్సు ఎలా ఉంటుందంటే తుఫాను గాలిని చూడండి, అలా ఉంటుంది మనస్సు. ఆ స్థితిలో ఉన్నవాడు కూర్చుని ధ్యానం చేయాలంటే వాడు తలకే వాడు ఏం ధ్యానం చేస్తాడు? వాడు కనుక వివేకవంతుడై, అయ్యా నేను ఈ మార్గానికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, నన్ను ఏం చేయమంటారంటే కర్మ కారణం వచ్చేది, కర్మయోగం చేసుకో. అలా కర్మయోగం చేస్తుంటే క్రమంగా వాళ్ళు ఆ మనస్సు కొంత శాంత స్వభావాన్ని పొందుతుంది, చీటికి మాటికి కోపపడడం తగ్గుతుంది, కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు కూడా నవ్వడం అలవాటు అవుతుంది, ఓ చిరునవ్వు నవ్వడం అలవాటు అవుతుంది. కష్టం వచ్చిందనుకోండి, ఓ చిరునవ్వు నవ్వి ఆ కష్టాన్ని స్వీకరిస్తాడు. సుఖం వస్తే చిరునవ్వు నవ్వి ఒక కష్టం ఆ సుఖాన్ని స్వీకరిస్తాడు. అటువంటి ఒక బ్యాలెన్స్ వస్తుంది, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ వస్తుంది కర్మయోగంలో, ఇవన్నీ వస్తాయి. వీడే అదే వ్యక్తి, ఎవడైతే ధ్యాన యోగానికి సమర్థుడు కాడని అనుకున్నామో తస్యేగా అదే వ్యక్తి కొంచెం ముందుకు వెళ్ళి కర్మయోగం యొక్క బలం చేత పరిశుద్ధమైన మనస్సు కలవాడై ఇప్పుడు ధ్యాన యోగంలో నిష్టని పొందటానికి సమర్థుడయ్యాడు. అప్పుడేం చేయాలి? ధ్యానం చేసుకోవాలి. శమఃకారణం ఉచ్యతే. అప్పుడు వాడు ధ్యానాన్ని ప్రధానమైనటువంటి సాధనంగా ఎంచుకుని చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు కర్మ తగ్గిపోతుంది. సో అది స్కీమ్. ఆ స్కీమ్ ఇక్కడ ఈ శ్లోకంలో చాలా బాగా చెప్పారు. ఇక్కడ శంకరులు భాష్యంలో ఏమన్నారంటే, ఎంతవరకైతే ఇంద్రియ జయము కలుగదో అంతవరకు మనస్సు ధ్యానంలో నిలబడదు కనుక ఇంద్రియ జయము లేనివాడు, చాలా చంచలమైన మనస్సు గలవాడు కర్మయోగాన్ని చేసుకోవాలి. కొంచెం ఇంద్రియ జయం కలిగి మనస్సు తన వశంలోకి వచ్చిన తర్వాత ఆ కర్మయోగం కర్మ తగ్గుతుంది, ధ్యాన యోగం బాగా దృఢమవుతుంది, అప్పుడు ధ్యానాన్ని అనుష్ఠించడం ప్రారంభించాలి అని చెప్పారు.